రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల మంది దాదాపుగా ఆగ్రీగోల్డ్ బాధితులు ఉన్నారు. వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎంతటి న్యాయం చేశారో ఒక్కసారి మన అందరం కూడా చూసాం. పెదబాబు చిన్నబాబు వీరి అన్యాయులు వీరి బినామీలు అందరూ కలిసి విలువైన ఆగ్రీగోల్డ్ ఆస్తులను సిగ్గు లేకుండా కొట్టేశారు. ఆ ఆగ్రీగోల్డ్ కేసు విచారణ చేసేది ఎవరు అని అంటే ఈ ఆస్తులు కొట్టేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని తన జేబి సంస్థ అయిన అదే సిఐడి అధికారులు. ఇక ఆ సిఐడి అధికారులు తన జోబీలో ఉన్న ఆ సిఐడి అధికారులు తాను చేసిన అన్యాయం తాను చేసిన దోపిడీ మీద వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇస్తారు, ఆగ్రీగోల్డ్ బాధితులకు ఏం న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూర్చొని అక్కడ డీల్స్ కుదుర్చుకుంటాడు. ఆగ్రీగోల్డ్లో ఉన్న మిగిలిన ఆస్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చీకటి సమావేశాలు నిర్వహించి ఆ మిగిలిన ఆస్తులను కూడా తక్కువ రేటుకు ఎలా కొట్టేయాలి అని చెప్పి ఢిల్లీలో కూర్చొని ఈయన డీల్స్ కుదుర్చుకునే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 19 లక్షల ఆగ్రీగోల్డ్ బాధితుల్లో కేవలం 1138 కోట్లు ఇస్తే అక్షరాల 14 లక్షల మంది ఆగ్రీగోల్డ్ బాధితులకు వాళ్ళ చేతికి వాళ్ళ డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వవచ్చు అని ఆగ్రీగోల్డ్ ఎంక్వైరీలు చేస్తూ ఉన్న రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి.